हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मैं मेरे साई 399 एपिसोड पार्ट नंबर 2 తెలుగులో తెలుసుకుందాము। సుమిత్ తండ్రి ఒక్కసారిగా, సుమిత్ నువ్వు ఏం చేస్తున్నావు అనే విషయం కనీసం నీకైనా అర్థమవుతుందా అంటూ పడిపోయిన బంగారు ఉంగరాన్ని చేతిలోని తీసుకొని, చూడు ఇది మామూలు ఉంగరం కాదు, బంగారు ఉంగరం, దీన్ని ఎంతో కష్టపడితే కానీ మనలాంటి వాళ్ళు సొంతం చేసుకోలేరు, అటువంటి దాన్ని నేను నీకు కష్టపడి తీసుకొని ఇచ్చేస్తే నీవు ఉచితంగా దాన్ని పక్కకు విసిరేస్తున్నావు, ఒకసారి సంపాదించు, అప్పుడైనా దీని విలువ తెలిసి వస్తుంది, అప్పటిదాకా దీని విలువ నీకు తెలిసి రాదు, ఉచితంగా వస్తే అని అంటారు। ఇంతలో అతను, నాన్నగారు నేను ఎప్పుడు ఏదడిగినా కూడా మీరు సంపాదించు సంపాదించు అంటారేమిటి, నేను మీ కొడుకుని, నేను ఏదడిగితే అది తీసుకొచ్చి ఇవ్వడం మీ బాధ్యత, అలాగే ఆడడం నా బాధ్యత, అలా కాకుండా నాకు నచ్చలేదు అని చెప్తే మీరు ఎందుకు ఇంత పంచాయతీ చేస్తున్నారు అని అంటారు। ఇంతలో అతను, అయినా నువ్వు ఇలా మాట్లాడడానికి కూడా తప్పంతా నాదేలే, నీకు చిన్నప్పటి నుంచి నువ్వు ఏదడిగినా కూడా లేదు కాదు అనుకుండా తీసుకొచ్చి ఇవ్వడంతో ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, నేను నీకు అన్నీ ఇచ్చి తప్పు చేశాను, నేను ఏదైనా వస్తువు ఇచ్చే ముందు అది ఏ విధంగా వస్తుంది, దాని వెనుక ఉన్న కష్టం, అలాగే ఎంత కష్టపడితే ప్రతిఫలం దక్కుతుంది అనే విషయం నేను నీకు చిన్నప్పటి నుంచే తెలియపరచడం మొదలుపెట్టి ఉంటే ఈరోజు ఈ విధంగా ప్రవర్తించి ఉండేవాడు కాదు। ఒకసారి నీవు ఏదైనా సంపాదించడం మొదలుపెట్టు, అప్పుడైనా నీకు బంగారం అలాగే డబ్బు వాటికి వెనుక ఉన్న కష్టం ఎంత కష్టపడితే వస్తుంది అనే విషయం అర్థమవుతుంది, అప్పటిదాకా నీవు ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తావని నాకు అనిపిస్తుంది, బంగారు ఉంగరాన్ని ఎవరైనా ఇలా చేజారుకుంటారా, వెళ్ళు నీవు మొదట సంపాదించడం మొదలుపెట్టు, అప్పుడైనా నీకు అర్థమవుతుంది అని కోపంగా అంటారు। ఇంతలో అతను, ఏమిటి మీరు ఎప్పుడు నేను మీ మోచేతి కిందనే ఉండి బతుకుతానని భావిస్తున్నారా ఏమిటి, నాకు కూడా బతకడం వచ్చు, నేను కూడా సంపాదించుకోగలను, నేనేమి మీరు పొద్దుకులు అంటున్న మాటలన్నింటినీ పడుతూ ఇక్కడే ఉండాలనుకోవడం లేదు, నేను కూడా నా నిర్ణయం తీసుకున్నాను, వినండి అది ఏమిటి అంటే నేను నా సంపాదనతో బతుకుతాను, అలాగే నేను సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తాను, అప్పటి వరకు నేను మీ ముక్కు నా ముఖం చూపించను అని చాలా కోపంగా అంటారు। ఇంతలో వాళ్ళ నాన్నగారు, నీవు మాటలతో కాదు చేతలతో చేసి చూపించు, అప్పటి వరకు నేను నీవు ఏది చెప్పినా కూడా వినడానికి సిద్ధంగా లేను అని అంటారు। ఇంతలో అతను, నేను వెళ్ళిపోతున్నాను, నేను మీకు చెప్పిన మాట ప్రకారం సంపాదించడం మొదలుపెట్టిన తర్వాతనే తిరిగి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు। ఇంతలో వాళ్ళ అమ్మగారు, సుమిత్ నేను చెప్పేది విను, నేను చెప్పేది విను బాబు అని ఎంతసేపు భర్తనిలాన్న వినుకుండా వెళ్ళిపోతారు। ఇంతలో భర్తని, కనీసం మీరైనా ఆపండి, మీరు చెప్తాయని వింటారు అనగా అతను, సుమిత్ ఆగు సుమిత్ ఆగు అని పిలిచినా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు। ఇంతలో అతను, సాయి అతను నిజంగా వెళ్ళడం నా ఉద్దేశం కాదు, కనీసం అతనికి దాని యొక్క కష్టం దాని యొక్క విలువ అర్థమవుతుందని మాత్రమే నేను ఆ విధంగా మాట్లాడాను, దయచేసి కనీసం మీరైనా ఆపండి సాయి, అతనికి అర్థమయ్యే విధంగా చెప్పండి సాయి, వద్దని చెప్పండి, నేను అతన్ని సంపాదించమని కేవలం అతనికి అర్థమవ్వాలని చెప్పాను, అంతకుమించి వేరే ఉద్దేశం లేదు సాయి, అతను చిన్నపిల్లవాడు సంపాదించలేడు, దయచేసి మీరైనా ఏదో ఒక విధంగా అతన్ని వెనక్కి పిలవండి అని అడుగుతారు। ఇంతలో సాయి, హా నేను అతన్ని ఖచ్చితంగా తప్పకుండా వెనక్కి తీసుకువస్తాను, కానీ దానికి మీరు నాకు ఒకటి సమర్పించాల్సి ఉంటుంది అని అంటారు। ఇంతలో అతను, సాయి మీరు ఏదడిగితే అది, నేను లేదు కాదు అనుకున్నా మీరు అడిగింది మొత్తం ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్నది ఖచ్చితంగా ఇస్తాను సాయి అని అంటారు। ఇంతలో సాయి, మీ డబ్బు సంచి నాకు ఇవ్వండి అని అడుగుతారు। ఇంతలో అతని మనసులో, ఇదేమిటి ఎన్నడూ సాయి ఇలా డబ్బు సంచిని ఎవరిని అడగలేదు, అటువంటిది ఈ రోజు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు మనసులో। కొంత సమయం ఆలోచించి, అలాగే సాయి అని ఆ డబ్బు సంచిని తీసుకొచ్చి సాయి చేతిలో పెడతారు। ఇంతలో సాయి, నేను వెళ్ళి వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు। వాళ్ళు సాయి వెళ్ళినంత దూరం అలాగే చూస్తూ ఉండిపోతారు। మరోవైపు చూ వంటగదిలోనికి ప్రవేశించి, అసలు ఆ అధ్యాపకులకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు, అసలుకి అతనికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది, గోవిందని చాలా ఇబ్బంది కలిగించారు, తనని తాను రాజులా భావిస్తున్నారు, ఒక అధ్యాపకులుగా కాకుండా రాజులాగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు, అతనికి భోజనం ఏర్పాటు చేయడం ఏమిటో అంటూ ఆ పక్కనే నర్మద కూర్చొని ఉంటే, ఏమిటి చూస్తూ కూర్చున్నావు, ఏర్పాట్లు మొదలుపెట్టు, భోజనానికి కావాల్సిన అన్నిటినీ సిద్ధం చెయ్యి అని అంటుంది। ఇంతలో ఆ మాటలు విన్న కులకర్ణి సర్కల్ లోపలికి వచ్చి, హా నేనే చెప్పాను అంటూ, చూ నేను నీకు ఇందాక ఏం చెప్పాను అనే విషయం మర్చిపోయావా ఏమిటి, ఈ రోజు నుండి భోజనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నీవే చూసుకోవాల్సి ఉంటుంది, ఎవరు చేయరు అంటూ, అలాగే నర్మద నీవు ఆమెకి ఏదైనా సహాయం చేస్తున్నట్టుగా నాకు కనిపించినా నేను ఊరుకోను, నువ్వు ఇంట్లో మిగతా పనులన్నింటినీ చూసుకోవాల్సి ఉంటుంది, ఒక భోజన ఏర్పాట్లు మాత్రం చూనే చేయాల్సి ఉంటుంది, నీవు ఆమెకి ఏదైనా సహాయం చేస్తున్నట్టుగా నాకు తెలిసినా కనపడినా నీవు ఇక్కడి నుంచి వెళ్ళడమే ఉంటుంది, తిరిగి రావడం ఎప్పటికీ జరగదు, బాగా గుర్తు పెట్టుకో అర్థమైందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు।
ఇంతలో ఆ మాటలు వినొచ్చు చాలా బాధగా అక్కడ ఉన్న కూరగాయలు అలాగే వాటన్నిటిని తరుగుతుంది. తర్వాత బియ్యం నీళ్ళల్లో ముంచుతుంది. తర్వాత అక్కడ ఉన్న పిండిని కలిపి చపాతీలు రోటీలు తయారు చేయడం మొదలు పెడుతుంది బాధపడిపోతూ. మరోవైపు సుమిత్ చాలా కోపంగా నడుచుకుంటూ వెళ్తూ అసలు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు, కేవలం 2 సార్లు భోజనం అలాగే బట్టలు ఏర్పాటు చేసినది మాత్రాన అతను చెప్పిందే వినాలా, అలాగే అతని కింద బానిసలాగా బతకమన్న అతని అర్థం, నేను ఇక మీదట వాళ్ళ పిల్లవాడిగా కాదు ఒక స్వతంత్ర పౌరుడిగా బతకాలనుకుంటున్నాను, నాకు నచ్చిందే చేయాలనుకుంటున్నాను, నాకు నచ్చిన విధంగా జీవించాలనుకుంటున్నాను అని కోపంగా నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి ఒక ఎదురు రాయిపోర్చుకుంటుంది. అలాగే కుంటుతూ నడుచుకుంటూ వెళ్తూ అసలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, నేను ఎప్పుడు ఏదడిగినా కూడా ఎప్పుడు ఏదో ఒక వంక సాకు చెప్పి నన్ను ఇబ్బంది కలిగించడం తప్పితే నాకు కావాల్సింది ఏ రోజు అందజేయలేదు పూర్తిగా అంటూ కోపంగా, నేను ఖచ్చితంగా ఎలాగైనా సరే ఉన్నతంగా ఎదగాలి, నా డబ్బును నేనే సంపాదించుకోవాలి, అప్పుడే నేను వారి ముఖం చూపిస్తాను, అప్పటి వరకు నేను వారి వద్దకి వెళ్ళను, వారికి నా ముఖం చూపించను అని నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో సాయి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఇంతలో అతను సాయి ఎక్కడికైనా వెళ్తాను కానీ ఇంటికి మాత్రం వెళ్ళను తిరిగి అని అంటారు. ఇంతలో మళ్ళా అతను సాయి మీరు నన్ను ఒక్కటి మాత్రం అడగవద్దు, మీతో పాటు ఇంటికి తిరిగి రమ్మని మాత్రం అడగవద్దు, నేను మాత్రం తిరిగి వెళ్ళడానికి ఏమాత్రం సిద్ధంగా లేను, దయచేసి నన్ను క్షమించండి అని అంటారు. ఇంతలో సాయి లేదు లేదు నేను అలా అడగను, కానీ నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, నీవు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళు కానీ నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనే విషయం నాకు చెప్పగలుగుతావా అని అడుగుతారు. ఇంతలో అతను సాయి నేను పట్నం వెళ్ళాలనుకుంటున్నాను, ఎక్కడైనా సరే ముంబై పూణే అలాగే అహ్మదాబాద్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను, ఇక్కడ మాత్రం ఉండను అని అంటారు. ఇంతలో సాయి మరి నీవు అక్కడ ఎలా జీవనాన్ని సాగిస్తావు అని అడుగుతారు. వెంటనే అతను కష్టపడతాను సాయి, చాలా కష్టపడతాను, పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడతాను, కానీ ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేకపోయినా తర్వాత నేను కష్టపడి నేను సంపాదించడానికి డబ్బుతో తిరిగి వస్తాను అని అంటారు. ఇంతలో సాయి నీ పట్టుదల బాగుంది కానీ ఒక్క విషయం చెప్పు, నీవు ఆ పట్నం వెళ్ళడానికి నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు. ఇంతలో అతనికి ఒక్కసారిగా ఆలోచిస్తూ లేదు నేను అసలు దాని గురించి ఆలోచించనే లేదే అని అంటారు. ఇంతలో సాయి తన జోలీలో ఉన్న ఆ అతని నాన్నగారి డబ్బు సంచిని తీసి చూపిస్తూ ఇదిగో తీసుకో, ఇది మీ నాన్నగారి డబ్బు సంచినే, దీనిలో నీకు కావాల్సినంత డబ్బు ఉంటాయి అని అంటారు. వెంటనే అతను ఆ డబ్బు సంచిని తీసుకొని సాయి అసలు మా నాన్నగారు ఎవరిని అతని డబ్బు సంచిని ముట్టుకొని కూడా ముట్టుకోనీరు, అటువంటిది మీకు ఎలా లభించింది, ఇది మీ దగ్గర ఇది ఉంది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చమత్కారం కాకపోతే మా నాన్నగారు ఎవరికి ఇవ్వని డబ్బు సంచి మీకు ఇవ్వడం ఏమిటి, ఇది మీరు నా కోసమే తీసుకువచ్చారా, నాకు దీని ద్వారా ఇప్పుడు చాలా మంచి జరుగుతుంది సాయి, దీని ద్వారా నేను పట్నం వెళ్ళి నేను కావాల్సినంత డబ్బుని వినియోగించుకుంటాను, అలాగే నేను అనుకున్నది సాధిస్తాను, నేను అప్పటి వరకు తిరిగి మాత్రం రాను, ఇప్పుడు పూణే వెళ్తాను, ఈ డబ్బు నన్ను ఈ బండి ఉపయోగించుకొని పట్నం తీసుకొని వెళ్ళడానికి బాగా పనికొస్తుంది, ధన్యవాదాలు అని అంటారు. ఇంతలో సాయి పద నేను కూడా నీతో పాటు బండి దాకా వచ్చి దిగబెడతాను అని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూరు. మరోవైపు కుల్కర్ణి సర్కార్ సిద్ధమయ్యి బయటికి వెళ్ళబోతూ అంతపంత పల్లకి సిద్ధం చేయించండి, నేను బయటికి వెళ్ళాలి, ముఖ్యమైన పని ఉంది అని అంటారు. ఇంతలో ఆ మాటలు వినొచ్చు ఆమె చేతిలో ఉన్న వాటిని నూనెలోనికి విసురుతుంది కోపంగా. ఇంతలో అవి చిట్పిట్ అని శబ్దం వస్తాయి. వెంటనే కుల్కర్ణి సర్కార్ వంటగదిలోని చూస్తూ ఏమిటి అంతపంత ఏదో శబ్దం వినిపిస్తుంది, వంటగది జాగ్రత్తగా ఉంచండి, అలా కాకుండా ఏదైనా పిచ్చి పనులు చేస్తే ఇక్కడ కుల్కర్ణి సర్కార్ వాడ ఉండడం కాదు అది స్వాహ అయిపోతుంది, అలా అవ్వాలని నేను కోరుకోవడం లేదు, జాగ్రత్తగా వంటగదిలో పనిచేయమని చెప్పి నర్మదాకి చెప్పండి అని ఆమెకి వినిపించేలాగా పెద్దగా చెబుతారు. ఇంతలో చూ ఇంకా కోపంగా ఆమె చేతిలో ఉన్న వాటన్నిటిని అలా విసిరేస్తూ ఉంటుంది. ఇంతలో కుల్కర్ణి సర్కార్ ఏమిటి సిద్ధమైందా పల్లకి అంటూ అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. మరోవైపు సుమిత్ సాయి నడుచుకుంటూ బండి దగ్గర వెళ్తూ ఉండగా ఇంతలో సుమిత్ ఇంత దూరం నడిచేసరికి నా కాలు బాగా నొప్పిగా అనిపిస్తుంది అంటూ అక్కడికి చేరుకొని ఒక వ్యక్తిని పిలిచి బాబు ఇక్కడ బండి యజమాని ఎవరు అని అడుగుతారు. ఇంతలో ఆ వ్యక్తి బండి యజమాని భోజనం చేయడానికి వెళ్ళారు, మరి కొంత సమయం వేచి ఉండండి త్వరలోనే వస్తారు అని అంటారు. ఇంతలో సాయి అతను వచ్చే వరకు మనం అక్కడ కూర్చొని వేచి చూద్దామా అని అడుగుతారు. అలాగే అని చెప్పి అతను గుంటుతూ వెళ్ళి అక్కడ ఉన్న బల్ల మీద కూర్చుంటారు. ఇంతలో సాయి మౌనంగా ఉంటారు. వెంటనే అతను సాయి వైపు చూస్తూ సాయి నాకెందుకు మిమ్మల్ని చూస్తుంటే మీరు నన్ను ఇంకా ఇక్కడ ఆపడానికి కోసం వచ్చారు అనిపిస్తుంది సాయి, నాకు మీరు ఆపుతారని భావన కలుగుతుంది, మీరు నిజంగా ఆపడానికి వచ్చారా అని అడుగుతారు. వెంటనే సాయి నీకు ఇంకా ఇక్కడే ఉండాలని ఉందా అని అడుగుతారు. ఇంతలో సుమిత్ అలా కొంత సమయం ఆలోచించి
సాయి, నాకు మీరు ఒక విషయం చెప్పండి. నేను మా నాన్నగారితో ఏదైనా తప్పుగా మాట్లాడానా? నేను మా నాన్నగారిని నాకు ఒక మంచిది, ఒక మంచి ఉంగరం ఇవ్వమని అడిగాను. అలాగే అతని వయసు కూడా బాగా మీద పడిపోయింది, కాబట్టి నేను కూడా సంపాదించి వారికి కొంచెం ఆసరాగా అండగా ఉండాలని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పుందా? నేను వారిని చూసుకోవడం నా బాధ్యత కదా. నేను సంపాదిస్తేనే కదా వారిని నేను పోషించగలిగేది. అలాగే వారికి ఈ వయసులో విశ్రాంతి ఇచ్చి వారికి కొడుకుగా నేను వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పు ఉందా సాయి? ఇలా చేయడం తప్ప అని అడుగుతారు. ఇంతలో అతను, అయినా సాయి, నాకు అనిపిస్తుంది మా నాన్నగారు ఎప్పుడు ఈ విధంగా ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అనే విషయం అర్థం కాదు. అయినా నేను మీకు ఒక విషయం చెప్పిన, మా నాన్నగారు తన సంచిని ఎవరిని ముట్టుకొనియారు, అటువంటిది మీకు ఎలా ఇచ్చారు అనే విషయం నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యంగానే ఉంది అని అంటారు. ఇంతలో సాయి, ఒకసారి అందులో ఎంత డబ్బు ఉంది అనేది తీసి చూడు, నీకు సరిపోతుందా లేదా అనే విషయం అర్థమవుతుంది అని అంటారు. ఇంతలో అతను, సాయి, మా నాన్న చాలా పిసినారి. అతను డబ్బుని బాగా, అసలు ఏమాత్రం ఖర్చు చేయకుండా బాగా వృద్ధి చెందాలని ఎప్పుడు ఈ సంచిలోనే పెడుతూ ఉంటారు. ఇందులో చాలా డబ్బులు ఉండి ఉంటాయి, నేను మీకు చూపిస్తాను చూడండి అంటూ దాన్ని తెరిచి అందులో చూడగా అందులో ఒక కాగితం ఉంటుంది. ఇదేమిటి, డబ్బులు ఉండాల్సిన స్థానంలో కాగితం ఉంది అని అంటారు. ఇంతలో సాయి, మళ్ళా చూడు అనగా ఇంతలో మరో కాగితం కూడా ఉంటుంది. వెంటనే అతను, నాకేమీ అర్థం కావడం లేదే, డబ్బు స్థానంలో కాగితాలు ఉండడానికి గల కారణం ఏమిటి అని ఆ డబ్బు సంచి మొత్తం విదిలించగా అందులో కాగితాలే ఉంటాయి, అవన్నీ బయటపడతాయి. వాటిని ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియో బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.